బెడ్ మీద పడుకుంటున్నా. మా అన్న గురించి మాట్లాడుకుంటున్నాం. నిజాలు బయట పెట్టినా, నిజాలు బయట పెట్టినా లోకాన నమ్మకం లేదా విక్రమ్ సినిమా వేరే లెవెల్ తీసాడు. ఏది మంకిది అమ్మ ఏమన్నా ఏం రా నా పర్మిషన్ లేకుండా వీడియో ఎట్లా తీస్తావు? నువ్వు నా పర్మిషన్ లేకుండా వీడియో ఎట్లా తీస్తావు? ఎట్లా చేస్తావు అదే, ఎట్లా చేస్తావు అని అడిగిన. నా పర్మిషన్ లేకుండా వీడియో ఎట్లా తీస్తావు? నా పర్మిషన్ తీసుకోవాలి కదా. ఎట్లా చేస్తావు? ఉన్నారు మా ఇంట్లో అక్క చెల్లెలు మంచిగా ఉంటారు. అర్థమైందా? మీ అన్న ఏం చేసిండు? మీ అన్న ఏం మాట్లాడిండు? పత్తికి మాట్లాడు మాట్లాడింది. మీ అన్న నడుపు ఎంత దెబ్బ తిన్నాడు తెలుసా? తన్ను తిని పడిపోయినాడు. ఒకసారి ఫోన్ చేసి మాకు చూడు, మాకు దెబ్బలేరు, రక్తాలు కాచుకొని తల మీద సమాధానం పోయి మాట్లాడుతున్నాం. చూడు బా, మో చేతులు మోకాలు తెలుసు. అది కూడా వీడియో పెట్టింది. మంచి మాటలు అనిపిస్తున్నావు మంచిగా. తిరిగింది చూడండి. చూసినాము, చూసే మాట్లాడు. మీరు
ఆడపిల్ల అని చూస్తుంటే మరి ఆమె మంచిగా మాట్లాడాలి. సో ఇంకా ప్రాబ్లం ఉంటే అందులో మాట్లాడుతాం. ఎందుకు వచ్చి చెప్పండి అన్న, మరి వచ్చి కదా అట్లా వచ్చింది. నువ్వు ఎంత చేసుకుంటావు చేసుకో, బయట పెట్టినా నిజాలు బయట పెట్టినా లోకాన నమ్మకం లేదా అన్నలేడు కూర్చోబెట్టి చెప్పినారు వద్దురా లవద్దురా లవద్దురా కూర్చొని మాట్లాడాలి. మామ వచ్చినప్పుడు పద్ధతిగా మామతో మాట్లాడాలన్నా డైరెక్ట్ వచ్చి అట్లా కొట్టాలన్నా మంచిగా మాట్లాడుతున్నా నేను. ఇప్పుడు నువ్వు మా ఎవరి దగ్గరకు వచ్చినావు, ఎవరు ఫోన్ చేసి వచ్చినావు, వీడికి మామ ఫోన్ చేసి వచ్చినావు మామన్న అయినా నువ్వు అడగాలే గానీ పాన్ వచ్చి నువ్వు ధనమని కొడితే మామ లేడు మామ కింది పోయిండు నీకేం తెలుసు మామగా పోతావు తిరుగుతావు అట్లా ఉంటావు నేను ఎంత బాగుపడ్డాను. సరే మామను పిలుచుకో ఎవరైనా పిలుచుకో మాట్లాడే ఒక్కటి రా ఒక్క ప్రూఫ్ లేదా మా దగ్గర ఫోటో ఇవ్వలేదు అంతే వచ్చిన మామ రండి మామ ఒకసారి నిజంగా అది అది కాదు అట్లా వచ్చి దండు మనం కొట్టేయడం అది నువ్వు మామతో అనుకున్నావు మామతో మాట్లాడాలి. తిరుగుతా ఉంటా కదా తిరగని మనకి ఏదో ఒకటి చెప్పి తిరుగుతా అయిపోతుంది నువ్వు. మీకు అసలు అనవసరం మీకు చెప్పి కూడా మేము లవ్ చేసుకోవాలి వద్దు మాట్లాడి వేస్ట్ మీ బరువు పోతుంది మామ రాని ఫైనల్ తీసుకోండి. మీ అన్న రిజెక్ట్ అయితే వచ్చిన మాకేం అవసరం లేకపోతే మీ మధ్యలో వచ్చడానికి అని అంటూకుంటామా మరి. నువ్వు ఎడికన్నా తిరుగు వంతున్నా నువ్వు మాకెందుకు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నావు అవును నీకులే రైట్స్ నీకులే రైట్స్ మామగారు ఎవరైనా పిలుచుకో ఏం మాట్లాడతాను నేను చూస్తా ఇప్పుడు మా ఏం మాట్లాడతాను చూస్తా రాలేదా మీ అన్నను వెంట పెట్టుకోను బెడ్ మీద పడుకో మా అన్న గురించి మాట్లాడుకుంటు అర్థమైందా మా అన్న గురించి
కాబట్టి నేను ఇట్లా చేంజ్ చేసుకోవడం రెస్పెక్ట్ ఉంది కాబట్టి మామ వచ్చిన తర్వాత మాట్లాడు చేతులు వేసు మాట్లాడాడు ఇప్పుడు చేతులు వేసే ముందు మెన్న తెచ్చుకోవాల్సి ఉండే మెన్న తెచ్చుకొని మాట్లాడాల్సి ఉండే మెన్న మాట్లాడే మాటలు ఫోన్ చేయి మాకు ఎవడు వస్తుందంట మామ ఎన్నిసార్లు కాల్ చేయాలి మామను మామనే రమ్మని పెద్ద చేసుకున్నా జీవితం నాశనం అయితే నువ్వేమంటున్నావు నాకు బాధలు ఇప్పటిగా ఉంటాయి మామ.